బేసిక్గా చెల్లింది. ఈ లెక్కనైతే కేంద్ర ప్రభుత్వంలో ఉంచిన ఎట్ట చెక్క కట్టాలా, తెలంగాణ వాళ్ళు ఎట్ట కట్టాలా, కర్ణాటక ఎట్ట కట్టాలి? ఇక్కడ మనకేంటంటే ఓవర్ ఎంథ్యూజియాస్టిక్ థింకింగ్ ఉంది, ప్లస్ నాలెడ్జ్ ఎక్కువ ఉందని మనం భ్రమిస్తామా భావిస్తామో తెలీదు. కాబట్టి మనల్ని తొందరగా, అంటే పూర్తిగా తెలిసినోడికైనా చెప్పచ్చు, తెలియనోడికైనా చెప్పచ్చు, తెలిసి తెలియనోడు మాట్లాడేదానికి ఏముండదు, రెడమతంగానే మాట్లాడతాడు. రెడమతంగా మాట్లాడేవాడి కోసం ఈ టాపిక్స్ ఇవ్వడం, రెడమతం మాట్లాడేవాడికి ఏ ఏంట్రా మీ ఇంట్లో గొడవ పడుతున్నావు అంటే ఏంటి, అనవసరంగా వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్తున్నావంట అంటే కనుక అడవును తప్పు ఏంది నా ఇంట్లో నా ఇష్టం అంటాడు. అలా కాకుండా అయ్యా నువ్వు గొడవ పట్టడం ఊరందరూ చూస్తున్నారయ్యా ఇది తప్పు కదా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అనేది పెద్దరికపు లక్షణం. రెడమతం వాళ్ళకి అది పనిచేయదు. అవును, ఈ 4-5 నెలల్లో ప్రతిరోజు ఏదో సందర్భంలో జగన్ అప్పుల వల్ల రాష్ట్ర నాశనం అయిపోయింది, జగన్ ఎంత అప్పు చేశారు అంత అప్పు చేశారు అనేది పరిపాటిగా వచ్చేస్తుంది. ఇదంతా రాజకీయ కోణంలో చూస్తే మళ్ళీ ఇప్పుడు చెప్పడం, మొన్న కాగ్ లెక్కలు చెప్పడం, కాగ్ కూడా అదే చెప్పింది జగన్ మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇవన్నీ దేని డైవర్షన్ కోసం రాజకీయ కోణంలో ఇప్పుడు బాబు గారి ప్రభుత్వానికి ఇది దేనికి అవసరం? ఒకటి, ఈ ఏడాది సూపర్ 6లో మ్యాక్సిమం ఏమీ లేదు, ఒక గ్యాస్, అది కూడా ఒక బండే, ఏడాదికి 3 బండల్లో ఒక బండే ఇస్తున్నారు ఈ ఏడాది, మిగతాది అడగకుండా ఉండాలా? ఇప్పుడు నేను కొంతమంది మహిళలతో మాట్లాడా, నిజంగా ఇది బాగా వాళ్ళలో ఇంజెక్ట్ అయిందండోయ్, ఇది ఆషామాషయం కాదు. నేను మహిళలతో, కొంతమంది వ్యాపారులతో, వీళ్ళతో కూడా మాట్లాడినప్పుడు, ఉద్యోగులతో కూడా, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మామూలుగా డిఎల్ఈ రావాలి కదా,